ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసిన పుత్తూరు మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్ గారికి అలాగే వైస్ చైర్మన్ శేఖర్ గారికి అలాగే డైరెక్టర్స్ అందరికి విచ్చేసిన రైతు సోదరులకు ఈ పాత్రికేయులకు నా హృదయపూర్వక నమస్కారాలు రెండు సార్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు ఎంత రుణపడి ఉన్నానో ఆ గెలుపుకు కారణమైన నా నాయకులకు కూడా నేను అంతే రుణపడి ఉన్నాను నా కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా అటు ప్రజాప్రతినిధిగా ఎన్నికల్లో గెలవటం గెలిపించే కార్యక్రమం వాళ్ళకి సీట్ ఇచ్చి లేదా ఇలా నామినేటెడ్ పోస్టుల ద్వారా అయినా ఫిలప్ చేసి ఈ 10 ఇయర్స్ లో నాతో అడుగులు వేసి ఎన్నో కష్టకాలంలో తెలుగుదేశం పార్టీ పెట్టిన టార్చర్లను కూడా అనుభవించి వారు చూపించిన ప్రలోభాలకు లొంగకుండా నా వెనుక నడుస్తున్న ఆ విజయం కోసం పనిచేసిన ఇక్కడున్న సోదర సోదరి మనందరికీ కూడా పాదాభివందనాలు ఎందుకంటే ఢిల్లీలో మనం రాజవాలి అంటే గల్లీలో మనం గౌరవంగా గెలవాలి సో ఎక్కడో ఎవరో మనకి ఏదో చేస్తారని ఇక్కడ ఉన్న వాళ్ళని మర్చిపోయి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏమీ చేయకుండా చాలా మంది ఎగిరెగిరి పడి తర్వాత కనిపించకుండా పోయింది మనం చూసాం ఎప్పుడూ కూడా పునాది స్ట్రాంగ్ గా ఉండాలి మనకి ఎవరు సహకరిస్తున్నారు మన కోసం చిత్తశుద్ధిగా ఎవరు పని చేస్తున్నారు మన వెంట ఎవరు నడుస్తున్నారు కొత్త వాళ్ళ పాత వాళ్ళని కాదు మనకి మనస్ఫూర్తిగా మన ముందు మన వెనక ఒకే మాట ఒకే బాట ఒకే జెండాని నడిచే వాళ్ళకి ఖచ్చితంగా అటు జగన్ మోహన్ రెడ్డి గారు కానివ్వండి ఇటు నేనైనా వాళ్ళందరికీ అండగా ఉంటాను వారందరిని కూడా నాతో పాటు అభివృద్ధి వైపుకు నడిపిస్తాను దీంట్లో నాకు ఎటువంటి భయం లేదు ఎందుకంటే ఎవరో మీద ఎదిగిపోతే నన్ను డామినేట్ చేస్తారు నన్ను తొక్కేస్తారన్న భయం నాకు ఎప్పుడు కూడా లేదు సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి రెండు సార్లు ఓడిపోయిన మళ్ళీ రెండు సార్లు గెలిచాను సో ఖచ్చితంగా ఈరోజు మార్కెట్ యాడ్ కమిటీకి చైర్మన్ వైస్ చైర్మన్ తో పాటు ఇక్కడ ఎన్నికైన అందరూ కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లో ఆయన ఏ విధంగా అయితే రైతు సోదరులకి అభిమానించి ప్రేమించి వారికి అండగా నిలిచారో మీరు కూడా వారి సమస్యల్ని దూరం చేయడంలో చిత్తశుద్ధిగా పనిచేస్తూ పార్టీకి నాకు మంచి పేరు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా గతంలో చాలా మండలాలు ఈ పుత్తూరు మార్కెట్ యార్డ్లో మిక్స్ అయి ఉన్నాయి కానీ ఇప్పుడు మన పుత్తూరు వడమాలపేట మన నియోజకవర్గానికి చెందిన ఈ రెండు మండలాలతో ఈరోజు పుత్తూరు మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయడం జరిగింది చాలా ప్రతిష్టాత్మకమైన పుత్తూరు మార్కెట్ యార్డ్ చరిత్ర గురించి మీ అందరికీ కూడా తెలుసు దీంట్లో చైర్మన్ గా ఈరోజు భాస్కర్ యాదవ్ గారు శేఖర్ అన్న డైరెక్టర్స్ చేశారు అంటే వీరు మరి పార్టీ కోసం ఎంత కష్టపడ్డారు కాబట్టి వారిని గౌరవించి గుర్తించి ఈరోజు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయించాం అండ్ ముఖ్యంగా మీకు తెలియజేయాల్సింది పుత్తూరులో 4676 మంది రైతులు ఉన్నారు అలాగే వడమాలపేటలో 4775 టోటల్ 9451 మంది ఉన్నారు మన జగనన్న ఈ రైతులందరికీ సపోర్టివ్ గా గత సంవత్సరం రైతు భరోసా ద్వారా 11.88 కోట్ల రూపాయల్ని ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఆర్బీకేల ద్వారా వారి వారి సెక్రటరీట్లు వారి వారి విలేజుల్లోనే వారు ఎరువులు కొనాలన్నా విత్తనాలు కొనాలన్నా లేదా పంట ఏది వేయాలని సలహాలు తీసుకోవాలన్నా లేదా సబ్సిడీ మీద ఇచ్చే వ్యవసాయ పరికరాలు తీసుకోవాలన్నా కూడా రైతు భరోసా కేంద్రం దగ్గరే తీసుకునే అవకాశం ఉంది మండల హెడ్ క్వార్టర్స్ లేదా చిత్తూరుకో వెళ్లి 10 సార్లు తిరగాల్సిన అవసరం లేకుండా ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చి ముఖ్యంగా రైతన్నలకి అన్ని రకాలుగా అండగా ఉంటూ ఈరోజు తన తండ్రి ఎలా అయితే రైతు బాంధవుడిగా మంచి పేరు తెచ్చుకొని రైతుల ఆశీర్వాదంతో ఆయన 2 సార్లు గెలిచారో జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2 సార్లు గెలిచి ఈరోజు విజయవంతంగా కరోనా వచ్చిన వర్షాలు వచ్చిన రాష్ట్రానికి ఇన్కమ్ లేకపోయినా కూడా సమర్థవంతంగా పరిపాలిస్తూ ప్రజలకి రైతులకి మహిళలకి యువతకి ఎప్పుడు ఏం కావాలన్నా సపోర్టివ్ గా ఉండటమే కాకుండా తను ప్రామిస్ చేసిన ప్రతి ఒక్క వెల్ఫేర్ స్కీమ్ ని కూడా చంద్రబాబు నాయుడు లాగా రాష్ట్రం విడిపోయింది నష్టాల్లో ఉన్నాం చేయలేమని కుంటి సాకులు చెప్పకుండా ఎప్పటికప్పుడు
వాళ్ళ అకౌంట్స్ లోకి వచ్చి ఎవరి దగ్గర చేతులు కట్టుకొని నించాల్సిన అవసరం లేకుండా ఈ రోజు గౌరవం ఇవ్వటమే కాకుండా సంక్షేమాన్ని కూడా అందించడం మనందరం కూడా గమనించాలి. ఈ రోజు ఈ విధంగా అటు జగన్ మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఇటు ఎమ్మెల్యేలు కానివ్వండి, ప్రజలందరూ కూడా ఆశీర్వదించి, మొన్న మీరు చూశారు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో రాష్ట్ర వ్యాప్తంగా వారు వన్ సైడ్ అన్నట్టుగా ఏ విధంగా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులంతా కూడా బంపర్ మెజారిటీతో గెలిచారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి వేసిన ఓట్లు స్పష్టంగా మనం అందరం కూడా చూసాం. దానిని ఏదో ఒక రకంగా బురద జల్లి మాయ చేయాలనేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ ఆ పత్రికలు కానీ ఆ ఛానళ్ళు కానీ ఏ విధంగా ఒక చిన్న ఇష్యూని సెటిల్ కాకూడదు అని చెప్పి దాంట్లో ఉప్పు మిరపకాయలు ఏమేమో వేసి దాన్ని మంట పెట్టాలని చూస్తున్నాను. ఎప్పుడు కూడా ప్రజల మంచి కోసం బాగోగుల కోసం ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఏ సమస్య వచ్చినా ఖచ్చితంగా మంచి మనసుతో డిస్కస్ చేసి వాళ్ళకి మంచి చేస్తాడు. ఆ విషయం అందరికీ కూడా తెలుసు కాబట్టి సంయమనం పాటించాలని కూడా అందరినీ కోరుకుంటున్నారు. అలాగే 2 సంవత్సరాలు ఓడిపోయిన తర్వాత కనీసం నగిరి నియోజకవర్గం వైపు తిరిగి కూడా చూడకుండా, ఎందుకంటే మహిళగా నేను గతంలో ఓడిపోయినా కూడా ఇదే నగరిలో 5 సంవత్సరాలు ఏ విధంగా ప్రజలకి అండగా ఉండి ప్రజా సమస్యల మీద పోరాడుతూ ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నాను. అందుకే ఈరోజు ఆ ప్రజలు గుర్తించారు, నాయకుల సపోర్ట్తో నేను గెలవగలిగాను. కానీ 2 ఏళ్ళు కనిపించిన ఒక ప్రభుత్వుడు ఈ మధ్య ఒక 15-20 రోజులుగా ప్రతిరోజు ఏదో ఒక మండలంలో మీటింగ్ పెట్టి నా గురించి నా కుటుంబం గురించి చాలా నీచంగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా సిఐ గారు ఉన్నారు, పోలీసుల ముందే చెప్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు, వాళ్ళకి తెలియచేయండి. ఎందుకంటే ఏ రోజు కూడా వాళ్ళ పేరు కూడా మేము ఎత్తింది లేదు. తప్పు జరిగితే ఆ తప్పును ఎత్తితూ చూపిస్తాం, ఆ తప్పు సరిదిద్దుకోమని చెప్తాం. అలాగే మేము తప్పు చేసినా మీరు ఎత్తి చూపించండి, సరిచేసుకోమని చెప్పండి. కానీ నోటికి వచ్చినట్లు తప్పుడు మాటలు మాట్లాడుతూ అబద్ధాలు మాత్రం ప్రచారం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు నీ తండ్రిని చంపావని నీ తల్లి నీ తమ్ముడు నిన్ను అసహించుకున్నారు. ఆ విషయం ఈ కాన్సెన్స్ లో అందరికీ తెలుసు. ముందు కుటుంబాన్ని సరి చేసుకొని కుటుంబంతో మమేకమై మిగతావాడు రచ్చ గెలుస్తాడో ఒక ఆలోచన. రోజమ్మకి ఈ రోజు ఎక్కడి నేను హీరోయిన్ గా ఉన్నాను, నా చెన్నై హీరోయిన్ గా కట్టుకున్నది, నా హైదరాబాద్ ఇల్లు వైఎస్ఆర్సిపి పార్టీకి రాకముందు కట్టుకున్నది, నగిర్లో ఇల్లు వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి రాకముందు కట్టుకున్నది అపోజిషన్ లో ఉన్నప్పుడు. తెలియకపోతే తెలుసుకో, ఎందుకంటే అన్ని కూడా వైట్ మనీతో క్లారిటీగా కొన్నది. నా బ్యాంక్ డీటెయిల్స్ కావాలంటే ఇస్తాను, కూర్చొని చదువు వస్తే చూసుకో. ఇంకొకసారి కనుక ఇసుక దొంగతనం చేశారు, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారని పిచ్చి మాటలు పెడితే మూతి పగిలిపోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకరికి పెడితే మంచి మనసు ఉంది కానీ ఎవరి దగ్గర లాక్కునే చెడ్డ మనసు మా కుటుంబంలో ఎవరికీ లేదు. ఈ రోజుటి వరకు నియోజకవర్గంలో ఏది చేసినా కూడా మంచి మనసుతో పేదవాడు అర్హుడు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి అడుగు జాడల్లో ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగమైనా ట్రాన్స్ఫర్ అయినా పార్టీ పదవులైనా లేదా ఎలక్షన్స్ లో పదవులైనా కూడా మేము ఇవ్వటమే కానీ ఎవరి దగ్గర తీసుకున్నది లేదు అనేది ఫైనల్ గా చెప్తున్నారు. ప్రెస్ వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ రాయటం అనేది అది మీ జర్నలిజానికి కూడా కరెక్ట్ కాదు, పనికి మాలనోడు మాట్లాడే ప్రతి మాట రాయటం కరెక్ట్ కాదు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేసినప్పుడు వాటిని రాస్తే ప్రజలు కూడా మిమ్మల్ని గౌరవిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇంకొకటి, వైఎస్ఆర్సిపిలో ఉంటూ వెన్నుపోటుదారులు నా మీద ఎవరైతే నన్ను ఓడించాలనుకుంటున్నారో వారి సహాయంతో గెలుద్దామన్న పగటి కలలతో ఉన్నాడేమో ఆ మూతి మీద మీసం లేని ఇంకా బూతులు వస్తాయి. సో అలాంటి వాడికి ఆ కళలు కళలు అవుతాయి. ఎందుకంటే ఎప్పుడైనా పవర్ కోసం మాత్రమే పనిచేస్తే ప్రజలు గుర్తిస్తారు, గౌరవించరు, ఆశీర్వదించరు. మంచి మనసుతో ప్రజలకి సేవ చేసి ప్రజల కష్ట సుఖాల్లో మనం అండగా ఉన్నప్పుడే
ప్రజలు కూడా మన్ని ఆశీర్వదిస్తారన్న విషయాన్ని కూడా తెలుసుకో ముందు కుటుంబంలో నువ్వు చేసిన తప్పులకు క్షమాపణ చెప్పి నీ తల్లి కాళ్ళ మీద నీ తమ్ముడి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకో ఇంట్లో మర్యాద లేనివాడు మర్యాద గురించి నాకు చెప్పాల్సిన అవసరం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ సిపిలో ఎవరైతే జగన్ మోహన్ రెడ్డి గారి సిద్ధాంతాలు ఆయన అజెండా నచ్చిన వాళ్ళు పని చేస్తున్నారో అలాగే నగిరి నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ సిపికి గౌరవం తెచ్చే విధంగా ప్రజల సమస్యల్ని తీర్చే విధంగా కలిసి కట్టుగా నాయకులు ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను సో ఈ రోజు భాస్కర్ యాదవ్ గారు ఎంతో ఓపికగా ఉన్నారు కాబట్టి జెడ్పీటీసీగా తన వద్దన్నా ఈ రోజు ఒక మంచి పొజిషన్ కి వచ్చారు తను కష్టపడ్డారు కాబట్టి కాబట్టి కొంతమందికి ముందవుతుంది కొంతమందికి వెనకవుతుంది కానీ ఖచ్చితంగా లేట్ అవ్వొచ్చేమో గాని రావడం అనేది పక్క పదవి గాని మీకు రావాల్సింది ఎందుకంటే నా కుటుంబమే మిమ్మల్ని భావించాను కాబట్టి అందరూ పల్లెల నుంచి సిటీలకు వెళ్లి ఇల్లు కట్టుకుంటే నేను టౌన్ లో నుంచి అంటే హైదరాబాద్ చెన్నై నుంచి వచ్చి నగిరిలో ఇల్లు కట్టుకున్నానంటే ఆలోచించాలి మీ అందరి మధ్యలో ఉండాలి మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలి మీ ఆడ బిడ్డగానే ఇక్కడే చావాలి అని డిసైడ్ అయ్యారు ఎవడో సోషల్ మీడియాలోనో టీవీలోనో రోజమ్మ రాజీనామా చేస్తుంది పార్టీ మారుతుందంటే నేను మారాల్సిన అవసరం లేదు జగనన్న పార్టీ పెట్టక ముందు నుంచి జగనన్న అడుగులో అడుగు వేశాం ఎన్నో అవమానాలు పడ్డాం జగనన్న కోసం ఎన్నో పోరాటాలు చేశాం అసెంబ్లీలో కాల్మని సెక్స్ రాకెట్ గురించి పోరాటం చేసినప్పుడు రూల్స్ కి విరుద్ధంగా 1 ఇయర్ సస్పెండ్ చేసిన మహిళా పార్లమెంట్ లో నన్ను కిడ్నాప్ చేసి 24 గంటలు ప్రజల కళ్ళ కనిపించకుండా నన్ను తిప్పి ఏదో చేయాలనుకున్న భయపడిన దాఖలాలు లేదు నన్ను సొంత చెల్లెలుగా భావిస్తున్న జగనన్నకి జీవితాంతం రుణపడి ఉంటాను 2 సార్లు ఎమ్మెల్యే చేసినందుకు ఎవరైనా తప్పు చేసినవాడు పార్టీలోంచి వెళ్ళాలే గాని జగనన్నని ప్రేమించే మనం పార్టీ నుంచి వెళ్లాల్సిన అవసరం కూడా లేదని ఈ సందర్భంగా ఘంటాపథంగా చెప్తున్నా ఎందుకంటే గతంలో కూడా నేను ఒక పార్టీ నాయకుడి కింద పనిచేయడం జరిగింది ఎప్పుడు చూసినా ఏం దోచుకుందామా ఏం మాయమాటలు చెప్తామా ఎవరి మీద నిందలు వేద్దామా అనే వాడిని చూశాను కానీ అనునిత్యం తన తండ్రి కంటే 4 అడుగులు ముందుకు వేసి తన తండ్రి ఏదైతే ఈ ప్రజల మొహాలలో చిరునవ్వు చూడాలి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపించాలని మధ్యలోనే కనిపించని తీరాలకు వెళ్లిపోయారో ఆయన ఆశయాల్ని భుజాన వేసుకొని నెరవేర్చాలి అన్న ఒక సంకల్పంతో ఎన్ని అవమానాలు ఎదురైనా ఎన్ని కష్టాలు పెట్టినా ఎంత మంది నిందలు వేసినా ఏ విధంగా కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టినా కూడా ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలే తన కుటుంబ సభ్యులు ఈ రాష్ట్రమే తన ఇల్లు అనుకుని ఆయన చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర నుండి చూసి ఇన్స్పైర్ అయిన వ్యక్తిని ఎంతో నేర్చుకున్న వ్యక్తులం మేము జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆయన పడ్డ కష్టంలో ఎవరు ఎన్ని కష్టాలు పెట్టినా అది చిన్న దూసితో సమానం దానికంతా భయపడాల్సిన అవసరం కూడా లేదు మనం ఎన్నుకున్నది ప్రజలు మనల్ని ఎన్నుకున్నది ఈ కాన్సెన్సీ అభివృద్ధికి ఇక్కడ ఉన్న ప్రజలకి కులాలు మతాలు పార్టీలకి అతీతంగా సర్వీస్ చేయడానికి ఆ తర్వాత గెలుపోవటం అనేది దైవ నిర్ణయాలు వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు చాలా సమయం ఉంది గతంలో చెప్పినట్టు ఇప్పుడు చెప్తున్నాను ప్రతి ఒక్కరు మీ వార్డ్స్ లో మీ పంచాయతీల్లో ప్రతి కుటుంబంతో కూడా సన్నిహితంగా ఉంటూ ప్రభుత్వం నుంచి వారికి ఏమేం వెల్ఫేర్ స్కీమ్స్ వస్తున్నాయి ఎవరు అర్హత ఉండి కూడా మిస్ అవుతున్నారో అని సేవలిగే జీవితాంతం వాళ్ళు మిమ్మల్ని కూడా గుర్తుపెట్టుకుంటారని కూడా తెలియజేసుకుంటూ జగన్మోహన్ గారు ఆయన చేస్తున్న అన్ని క్రమాలు సక్రమంగా ప్రజలకి అందించే విధంగా నాయకులు పనిచేయడమే కాకుండా ఈ మార్కెట్ యార్డ్ కమిటీలో ఈరోజు ఎన్నికైన అందరూ కూడా రైతన్నలకి సపోర్టివ్ గా ఉంటూ రైతన్నల నుంచి వారి సమస్యలు తెలుసుకోవటమే కాకుండా ఇంకా మన ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుందో సలహాలు సూచనలు కూడా తీసుకుంటే అవి మనం జగనన్నకి పంపించి భవిష్యత్తులో మరింతగా రైతులకి మంచి జరిగే విధంగా మనం చూసుకోవచ్చని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ
మరోసారి ఎన్నికైన భాస్కర్ యాదవ్ గారికి చుక్కా శేఖర్ గారికి డైరెక్టర్స్ అందరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి ఇంత ఓపికగా ఇంత సేపు కూర్చొని అన్ని మాటలు చక్కగా విన్నారు అవన్నీ కూడా అమలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను।